ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలపై భారంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలను అడ్డి విరుస్తున్నారని ప్రకాశం జిల్లా మార్కాపురం జనసేన ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మండిపడ్డారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా జనసేన పార్టీ కార్యాలయం నుండి భారీ జనసందోహంతో మార్కాపురం ఆర్జీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి మార్కాపురం ఆర్జీఓకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియా ముఖంగా ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సామాన్య మధ్యతరగతి ప్రజలపై 4,310 కోట్ల రూపాయలు విద్యుత్ భారం ప్రభుత్వం మోపిందని, ప్రజలు ఆర్థికంగా సతమతమవుతున్న వేళ 225 యూనిట్లలోపు వాడే పేదలకు 1.57 పెంచడం దారుణమని, పేద మధ్యతరగతి ప్రజలపై అన్ని రకాల ధరలను పెంచి బాధుడే బాధుడుగా వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని తెలియజేశారు. ఇటీవల కాలంలో గమనిస్తే ఇసుక దగ్గర నుంచి సిమెంట్ దాకా మీరు మొదలు పెడితే ఇసుక చూస్తే బాధుడే బాధుడు, జనాలపై అధిక భారం పడతా ఉంది ఈరోజు. అట్లాగే కరెంటు మరి ఈరోజు నిన్న మొన్న అనౌన్స్ చేస్తున్న 1వ తారీఖు నుంచి భారీతర కరెంటు ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. దాదాపు 220 యూనిట్లు వాడితే ఒక సామాన్య కుటుంబం మినిమం 200 నుంచి 250 యూనిట్లు వాడతారు. ఆ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు కేవలం 200 యూనిట్లు ఫ్రీగా చేస్తా అని చెప్పారు. ఈ యొక్క సగటు మనిషికి 150 యూనిట్లు సరిపోతాయి. తద్వారా ఫ్యాన్లు ఒక టీవీ 13 గంటలు 16 గంటలు వాడుకోవచ్చు, 2 ఫ్యాన్లు మా ఫ్యాన్లు తిప్పుతాము 2 ఫుల్ టైం అని చెప్పారు. అట్లాగే పూర్తి స్థాయిలో 3-4 బల్బులు ఇస్తామని చెప్పారు. మొత్తం వెరసి 150 అయినా కూడా 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నారు. ఆ ఫ్రీలు ఎటు పోయినాయో, మరి మాట తిప్పను మనం తిప్పనేది సీఎం. మరి టోటల్గా 6 రోజుల నుంచి అధికారులు వచ్చి స్టార్ట్ చేసి ముందు ఇసుక మీద బాధుడు స్టార్ట్ చేశాడు. జనాల వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఈరోజు ఒక సాధారణ గృహస్థులు ఇల్లు కట్టుకోవాలంటే ముందు ఇసుక కాస్ట్ ఎక్కువైపోయింది. అట్లాగనే 240 రూపాయలు ఉండే ఇసుక సిమెంట్ బస్తాలు అతని సొంత ట్యాక్స్ 100 రూపాయలు జగన్ ట్యాక్స్ తోటి 340 చేశాడు. మరి అంతకుముందు లెవీ లేదా? మొత్తం సిమెంట్ సిండికేట్ చేసి 100 రూపాయలు సీఎం ట్యాక్స్ కడతా ఉన్నాయి ఈరోజు. తద్వారా 300